ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా గ్రేజర్ కంప్లైంట్ ఇక్కడ వచ్చిన కంప్లైంట్ ఏంటంటే గ్రేజరు హీట్ ఎక్కువ రావట్లేదని మనకి కంప్లైంట్ చెప్పటం జరిగింది అసలు గ్రేజరు హీట్ ఎందుకు రావట్లేదు అంటే వాటర్ మనకి ఎక్కువ హీటు వాటర్ అనేది రావట్లా కొద్దిపాటి హీట్తోనే రావటం జరుగుతుంది అంటే మనకి సుమారు ఒక అర బకెట్ వరకు అయినా కానీ హీట్ రావాలి ఎక్కువగా కానీ అన్ని వాటర్ కూడా రావట్లేదు అసలు ఇలా హీట్ రాకపోవటానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఆల్రెడీ ఈ గ్రేజర్ అనేది కంప్లైంట్ వేరే వాళ్ళు చేయటం జరిగింది ఆ టెక్నీషియన్ అతను రాకపోవటం వల్ల మనకు మళ్ళీ కాల్ చేశారు వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది హీట్ అయితే ఎందుకు రావట్లేదు కంప్లైంట్ అయితే క్లియర్ అయింది హీట్ వస్తున్నాయి కానీ పూర్తి స్థాయిలో హీట్ అనేది రావట్లేదు ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే లెగ్లేటర్ అనేది మనకి ఫ్యాన్కి లెగ్లేటర్ టైప్లోనే ఇక్కడ మనకి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేదానికి ఇది ధర్మ స్టార్ట్ ఫిలిమెంట్ సింగిల్ ఫిలిమెంట్ ఉంది ఇది ఒక ధర్మ స్టార్ట్ మీద నడుస్తుంది అయితే ఇక్కడ మనకి ఈ గ్రేజర్కి చూస్తే ఇప్పుడు వచ్చే గ్రేజర్లు అన్నీ కూడా ఓపెన్గానే పైన ఇస్తున్నారు ఎంత హీట్ పెంచుకోవటం తగ్గించుకోవటం ఇక్కడ గమనిస్తే లాన్ ఉంది అనమాట అంటే ఈ ఈ గ్రేజర్కి సంబంధించి లాన్ సెట్ చేస్తుంది అంటే హీట్ ఎంత కావాలో అంత పెంచుకునే విధంగా బయట ఉంటాయి కొన్ని గ్రేజర్లకి అయితే ఈ కంపెనీకి సంబంధించి ఈ గ్రేజర్ ఈ మోడల్లో ఈ గ్రేజర్కి లోన్ ఉందన్నమాట ఎప్పుడైతే మనం హీటు ఇక్కడ చూశారు కదా లెగ్యులేటర్ టైప్లో ఈ విధంగా ఉంది ఈ గ్రేజర్లో అయితే అతను టెక్నీషియన్ వర్క్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటున ఏమైనా తగ్గించు ఉండొచ్చు ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ లెగ్యులేటర్ టైప్లో ఉంది కదా మనకు పెంచామో హీట్ అనేది పెరగటం జరిగింది అంటే అప్పుడు దాకా నాలుగైదు మగ్గులు నాలుగు మగ్గులు హీట్ వచ్చే వాటర్ కూడా ఇంకా ఎక్కువగా హీట్ అనేది రావటం అరవై కిట్ వరకు కూడా కవర్ చేస్తుంది అంటే మనకి ఈ సపోజ్ ఈ గ్రేజర్ కెపాసిటీ పదిహేను లీటర్లు అనుకుందాం పదిహేను లీటర్లు వాటర్ మనకి హీటు ఇంచుమించుగా ఆ గ్రేజర్కి తగ్గ వాటర్ రావాలి టెన్ లీటర్ అయితే టెన్ లీటర్కి తగ్గట్టుగా ఎంత కెపాసిటీ అయితే ఆ కెపాసిటీకి తగ్గట్టుగా వాటర్ హీట్ రావాలి కదా అంటే ఇక్కడ ఏం జరిగింది లోన్ రెగ్యులేటర్ టైప్లో అనమాట అంటే పొరపాటున టెక్నిషియన్ తిప్పి ఉండొచ్చు ఇప్పుడు మనం ఎప్పుడైతే హీట్ పెంచామో అది రెగ్యులేటర్ టైప్లో ఇక మనకి హీట్ అనేది రావడం జరిగింది ఇక లైట్లు కూడా ఎలగట్లేదు అన్నారు అంటే ఇక్కడ చూస్తే మీరు ఈ ఇండికేషన్ మనకి ఆన్ చేసినప్పుడు చూపించే విధంగా ఇక్కడ లైట్లు ఉంటాయి కదా ఈ ఫెలిమెంట్కి చూశారు కదా ఇక్కడ కట్ ఇప్పుడు ఓడదీయడం జరిగింది ఫెలిమెంట్కి ఉంటుంది అనమాట అంటే ఫేస్ నోటర్గా ఫిలిమెట్కి ఇక్కడ ధర్మాస్టాట్కి అటు ఇటు ఇచ్చి ఒక లైట్ ఉంది ఇక అన్నిటికి ఇలాగే ఉంటాయా అంటే మీకు ప్రతి గ్రేజర్ గురించి కూడా అవగాహన చేసుకుంటూ వస్తున్నాను ఈ ఫిలిమెంట్కి మాత్రం తప్పకుండా ఇక్కడ ఒక లైట్ ఇచ్చింది ధర్మస్టాటికి ఒక లైట్ అనమాట అయితే ఇంకా మీకు పూర్తి స్థాయిలో అవగాహన చేసే విధంగా వీడియోలు అనేది మనకు గ్రేజర్ కంప్లైంట్లకు సంబంధించి వస్తూనే ఉంటాయి అయితే ఈ వీడియోలో కాస్త అవగాహన కల్పించారని భావిస్తున్నాను ఈ లైట్లు అయితే మనం మారుద్దాం మరొక వీడియో అందిస్తాను